సాధిస్తాం. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు ప్రత్యేక హోదా అన్నది ఇవాళ అడగడం మానేశాడు. ఆయన కానీ ఆయన పార్లమెంట్ సభ్యులు కానీ ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడితే వాళ్ళు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదు, అడగడం లేదు. వాళ్ళు అడిగేది ఏమిటో తెలుసా, మాకు 10 రూపాయలు ఇచ్చారు, మాకు రూపాయి ఇవ్వాలి, రూపాయి ఇవ్వడం లేదు, 30 రూపాయలు ఇచ్చారు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అడిగే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. కానీ ప్యాకేజీల్లో ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఇవాళ అడిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇవాళ ఇదే పెద్ద మనిషి మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను పర్మనెంట్ గా సమాధి చేస్తా ఉన్న పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జరగదీయకూడదు అనే ఉద్దేశంతో హోదా మా హక్కు, ప్యాకేజీతో మోసం చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను ఇక్కడ నుంచి అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. దీంట్లో భాగంగానే March 1వ తారీఖున ప్రతి కలెక్టరేట్ ఎదుట మన పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త, మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మన పార్టీకి చెందిన ఎంపీలు, మన జాతి పార్టీకి చెందిన కోఆర్డినేటర్లు అందరూ కూడా, మన పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ కూడా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేస్తారు. March 1వ తారీఖున హోదా మా హక్కు, ప్యాకేజీతో మోసం చేయొద్దు చంద్రబాబు అని చెప్తూ నినాదం చేస్తూ చేస్తారు March 1వ తారీఖున. ఆ తర్వాత March 3వ తారీఖున మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మన పార్టీకి చెందిన ఎంపీలు, మన పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అందరూ కూడా నేను ఎక్కడ పాదయాత్ర చేస్తున్నానో అక్కడికి నా దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ నేను వాళ్ళకు జెండా ఊపుతూ వాళ్ళందరినీ కూడా March 5వ తారీఖున ఢిల్లీలో ధర్నా చేయడం కోసం పంపిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నాను. March 5వ తారీఖున మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మన పార్టీకి చెందిన ఎంపీలు, మన పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరూ కూడా ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో ధర్నా చేస్తారు. హోదా మా హక్కు, ప్యాకేజీ మాకు వద్దు అని చెప్పి ధర్నా చేసే కార్యక్రమం చేస్తారు. దాని తర్వాత March 5వ తారీఖున బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో March 5వ తారీఖు నుంచి మన పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంటులో పోరాటాన్ని కొనసాగిస్తారు. ఆ బడ్జెట్ సమావేశాలు April 6వ తారీఖు దాకా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ బడ్జెట్ సమావేశాలు నెలంతా కూడా జరుగుతాయి కాబట్టి ఆ నెలంతా కూడా మన ఎంపీలు అక్కడే ఉండి పోరాటం చేస్తారు. ప్రత్యేక హోదా కోసం రావాలి, తేవాలి అని చెప్పి పోరాటం చేస్తారు. April 6వ తారీఖున చివరి రోజు వరకు కూడా పోరాటం చేసినా కూడా ప్రత్యేక హోదా కన్నా రాకపోతే April 6వ తారీఖున మన ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. April 6వ తారీఖున ఇక నిరసన తెలుపుతూ మన పార్టీకి చెందిన ఎంపీలు లోక్సభ స్థానాలకు రాజీనామా చేసి April 6వ తారీఖున వాళ్ళు మోహన పడేసి మళ్ళీ మన రాష్ట్రానికి తిరిగి వస్తారని చెప్పి చెప్తా ఉన్నా. ఈ పోరాటం ఆగదు. హోదా అన్నది మన ఊపిరి, ఊపిరి ఉన్నంత వరకు హోదా కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా మరొక్కసారి చెప్తా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం, ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత తేవడం కోసం, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ తేవడం కోసం, ఈ రాజకీయాలు మార్చడం కోసం మీ ముద్దు బిడ్డ బయలుదేరాడు. మీ బుద్ధి బిడ్డను తోడుగా ఉండమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.